పెద్దలందరూ దీవెనలు రోజు రోజుకి పెద్ద సంఖ్యలో రావటం నిజంగా మా అందరి అదృష్టం. ఇన్నాళ్ళు నాకు తెలుసుంది చలనచిత్ర పరిశ్రమలో ఈ 34.5 సంవత్సరాలలో మాలాంటి చిన్నవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఎవరు చెప్పుకునేవాళ్ళం కాదు. ఎందుకంటే కష్టంలో ఉన్న మనిషిని దగ్గరికి రానివ్వరు, అవకాశాలు ఇవ్వరు అని అపోహ ఉండేది. నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాత కాదు, పెద్దలందరూ డెఫినెట్గా ఆశీర్వదిస్తారు, మనకి వెన్నంటుంటారు, మనకు సహకారం అందిస్తారు, మన చేపట్టి పైకి లాగుతారని నమ్మి నేను కష్టం చెప్పుకోవడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను చెప్పుకోవడం మొదలుపెట్టానో చాలామందిలో ఎస్ మనం విన్నదే తప్పు, కష్టం చెప్పుకుంటే దూరం పెడతారనేది చాలా తప్పు అని ఎంతోమంది నమ్మి ఈరోజు వాళ్ళ వాళ్ళ కష్టాలను మనం చెప్పుకోవడం మొదలుపెట్టాం. కష్టం మొత్తం తీర్చడం నా వల్ల సాధ్యం కాదు, ఎవరి వల్ల కాదు, దరిద్రాన్ని అరికట్టడం అనేది ఎవరిది కాదు, కానీ ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రం ఒక చిన్న ప్రయత్నం చాలు అని నమ్మి ఆ ధైర్యాన్ని ఇవ్వడంతో ఈ పెద్దలందరి ఆశీస్సులు కూడా నేను ఈరోజుని అందుకోగలిగి పేదలందరి దగ్గరికి కూడా నేరుగా ఆ ధైర్యాన్ని తీసుకెళ్ళగలుగుతాను. ముఖ్యంగా పెద్దలు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటికి పిలిచి నువ్వు చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి నాన్న, ఈ క్షణం నుంచి నేను నీ వెనకాల ఉన్నానని వెళ్ళి బయట చూసుకో, నేనున్నా ఇదిగో అందాక ఖర్చు పెట్టు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, ఏ ధైర్యం కావాలన్నా నేనున్నా, ఏ హాస్పిటల్ ఫోన్ చేయాలన్నా నేనున్నా, ఎక్కడ రావాలన్నా కానీ నా పేరు ఉపయోగించు నేను వస్తానని చెప్పి 2 లక్షల రూపాయలు ఇచ్చి నాకు కొన్ని 2 లక్షల ఏనుగుల బలాన్ని ఆయన నాకు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చెప్పడం నా ధర్మం. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోదరుడు జోగిరిపల్లి సంతోష్ కుమార్ గారు, వరటాల శివ గారు, రామ్ నామగిరి గారు, కవిత ఆకుల గారు, మా సోదరుడు బందర్బాబు గారి భార్య బి ప్రవీణ్ అనే నమ్మకంతో వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు అనుకున్న దానికి నాకు ఫండ్స్ పంపిస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమం చేస్తున్నందుకు హృదయం ఉన్న ఇంతకన్నా ఏం చెప్పలేను కిరణ్కి. అలాగే
ఇక ముందు నా శ్రీమిత్ర నుంచి కానీ నా తరఫు నుంచి కానీ ప్రతి నెల ఒకళ్ళకి నా రెమ్యునరేషన్ నుంచి కిరణకి మీ అందరి సందర్భంగా మా ఫ్యామిలీ మెంబర్స్ సందర్భంగా నేను మాటిస్తున్నాను. ప్రతి నెల ఒకళ్ళకి నా రెమ్యునరేషన్ నుంచి 25,000 రూపాయలు ప్రతి నెల పంపిస్తాను. ఈ మంత్ నుంచే పంపిస్తాను, ఈ నెల నుంచే స్టార్ట్ చేస్తాను. ఇతని కార్యక్రమం చేసినంతకాలం ఎవ్రీ మంత్ శ్రీమిత్ర తరఫున 25,000 ఇతను చేస్తూ ఉంటుంది. ఇది మీ అందరి సందర్భంగా చెప్తున్నాను. వచ్చిన వాళ్ళందరూ ఇది అందరికీ దేశం మొత్తం చేయలేకపోవచ్చు, కంటి ముందు కనపడ్డ వాళ్ళు చేయడం అనేది కొంచెం మానవత్వం పెద్దవాళ్ళు చేయగలరు. అలాగే అందులో చిన్న ఒట్టపక్షం నేను చేసేది, అంతకన్నా దేశానికి నేను సేవ చేయడం, కనిపించే వాళ్ళకి చేయడం అనేది మన బాధ్యత అని ఫీల్ అవుతూ నా తమ్ముడు నా అన్న కిరణ్కి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, కిరణ్ గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత తన గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. అంతా చూసిన తర్వాత ఇక్కడ ప్రతి గుండె వెనక ఒక చిన్న బాధ, బాధ వెనక ఒక ధైర్యం ఉంది. ఆ ధైర్యం కాదంబరి. మామూలుగా మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మన సమస్యలు తీర్చడానికి యూనియన్స్ ఉంటాయి, ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళని కాపాడడానికి గవర్నమెంట్స్ ఉంటాయి. కానీ ఇండస్ట్రీలో కష్టం వస్తే ఇది తీర్చడానికి ఎవరు ఉంటారా అంటే కాదంబరి కిరణ్ ఉంటారనిపించింది నాకు చూసిన తర్వాత. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటిది మనం సైతం నాకు ఫస్ట్ ఇందాక గురించి చెప్పారు 1,500 స్టార్ట్ అయింది అప్పుడు తెలుసు నాకు మనం సైతం. అప్పటి నుంచి ప్రతి వారం ఆ పోస్ట్ పెట్టిన ప్రతిసారి అనుకుని ఉంటాను ఇందులో నేను ఎందుకు లేను, ఇందులోకి నేను జాయిన్ అవ్వాలని అనుకోకుండా ఈరోజు కిరణ్ ఒక 5 రోజుల క్రితం చెప్పడం జరిగింది. ఇదంతా చూసిన తర్వాత దెర్ ఈజ్ నో వర్డ్స్, ఒకసారి కొన్ని మాటలు సరిపోవు కొన్ని చెప్పడానికి. అలాంటి సందర్భంలో గ్రేట్ కిరణ్ చాలా గొప్ప పని చేస్తున్నావు, మంచి పని కాదు ఇది గొప్ప పని. సో ఇందాక చౌదరి గారు చాలా అద్భుతమైన సహాయం అది, అది నిజంగా ఒకసారి సహాయం చేసి ఆపేయకుండా ఆ సహాయం నిరంతరం చేయడం అన్నది చాలా గొప్ప విషయం, అది చౌదరి గారు చేశారు. అలాగే నేను కూడా మనం సైతం ప్రోగ్రామ్కి ప్రతి సంవత్సరం నా తరపు నుంచి 25,000 ఇస్తానని ఈరోజు కిరణ్కి మాటిస్తున్నాను. ఎవ్రీ జనవరి కిరణ్ 25,000 పర్లేదు. మనం సైతం సమస్యని ఆశీర్వదిస్తాం. ఇందాక మీరు అన్నట్టు ఒక్కరితో స్టార్ట్ అయినటువంటి మీ సంస్థ ఇప్పటికి 100,000 జాయిన్ అయ్యారు, కానీ ఇది త్వరలో డెఫినెట్గా 1,00,000 జాయిన్ అవుతారు. ఒక్కటే ఈరోజు నువ్వు పడిన కష్టం కిరణ్, నువ్వు ఒక్క మెసేజ్ పోస్ట్ చేస్తే దాంట్లో 10% రెస్పాండ్ అయిన నీ 1,00,000లో అక్కడ 10,00,000 రూపాయల అకౌంట్లో ఉంటుంది. ఆ స్థాయికి సంస్థ ఎదుగుతుంది. ఎందుకనంటే సినిమా ఇండస్ట్రీలో మనం చాలా కష్టాలు చూసాం, అందుకనే ఈ కష్టం గురించి మనకు తెలుసు. నేను ఈ సభాముఖంగా ఒక్కటే ఒక్క రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మన సినిమా ఇండస్ట్రీలో మనం మన పుట్టినరోజులు జరుపుకుంటూ ఆ ఫంక్షన్ చేసుకునే మనం నిజంగా ఆయన ఇండస్ట్రీయో కాదో నాకు తెలీదు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. దాంట్లో ఖర్చు చేసే దాంట్లో ఒక్క 10% ఈ సంస్థకని పంపించి మేము హీరోలకు యాడ్లు వేస్తుంటాం, లేకపోతే పేపర్ యాడ్లు. వాళ్ళని సాటిస్ఫై చేసేదానికి ఈ కాలం మేము వేయలేదండి, ఈ 5 సెంటీమీటర్స్ దాని కొరకు తగ్గించామని చెప్పి మా హీరోలకు కానీ మా డైరెక్టర్లకు కానీ మా టెక్నీషియన్లకు కానీ మేము చెప్పి కానీ చేయగలిగితే ఈ సంస్థ దినదినాభివృద్ధి చెంది ఆల్ ఓవర్ ఇండియాలో ఈ మనం సైతం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓ డెఫినెట్గా ఫస్ట్ ఆర్థిక సహాయం కావాలంటే అక్కడికి వెళ్ళాలి, వెళ్తే మనకి ఇద్దరుకుద్దనే భరోసా కలుగుద్ది. డెఫినెట్గా అది జరిగేదానికి మాత్రం గట్టి కృషి చేద్దాం, దీని వెనక మేము ఉంటాం. అలాగే ఇందాక వాళ్ళు చెప్పారు డ్యాన్స్ మాస్టర్స్, డెఫినెట్గా మీరు సిన్సియర్,
ఎంప్లాయీస్ అది నాకు తెలుసు. మీకు అన్యాయం జరగదు, అన్యాయం జరిగితే పోరాడైనా ఎందుకనంటే అందరూ ఎవ్వరు ఇక్కడ వేరే వాళ్ళు లేరు. ఎందుకనంటే ఇక్కడికి వచ్చి ప్రతి సంస్థని రామారెడ్డి భారత గారు, నేను, చంద్రశేఖర్ యాదవ్, మేము ప్రతి సంస్థని స్టార్ట్ చేసి విత్తనం నాటాం. డెఫినెట్గా మీకు అన్యాయం జరగకుండా మాత్రం చూస్తాం, మీకు డెఫినెట్గా మంచి జరుగుతుంటుంది. మన అందరం కలిసి మా కిరణ్ చేసేటటువంటి ఈ కార్యక్రమం మనం సైతం ఇంకా 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 అభివృద్ధి చెందేదానికి దోహదపడతామని మీ అందరి తరపున ఇక్కడ ప్రమాణం చేసి నేను చెప్తున్నా. ముందు కాదంబరి కిరణ్ గారికి మా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇది మనం సైతం అనేది నిజంగా మన ఇండస్ట్రీ చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే సరే డబ్బు సాయం చేయటంలో పేరు కోసమో దీనికోసమో అని కాకుండా తను అది మాట్లాడుతున్న తన కళ్ళల్లో ఒక నీళ్ళు వస్తాయి. అంటే దాన్ని తను ఎంత ఓన్ చేసుకున్నాడు ఆ సంస్థని, ప్రాబ్లమ్స్ అనేది నిజంగా ఒక మనిషి తన లైఫ్ తన ప్రతిరోజు తన జీవితంలో మేము సైతం కూడా ఒక పార్ట్ చేసుకున్నందుకు నేను కంగ్రాచులేట్ చేస్తాను. మామూలుగా ఇటువంటి సంస్థలు పెరుగుతున్నప్పుడు ఒక పదవులు, ఎలక్షన్లు, రాజకీయాలు ఈ చెత్తంతా చేరుతుంది. దయచేసి ఈ సంస్థలు అంటే చేరకుండా చూడండి. ఎందుకంటే ఏదో సాయంత్రం చీమల పుట్టలు పెడితే పాములు వచ్చి ఉంటాయని దయచేసి ఆ పరిస్థితి ఒక మంచి సంస్థకి రాని అయితే నేను ఒక 100,000 రూపాయలు ఈరోజు నేను చిన్న వర్గిస్తున్నాను. దాన్ని ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించండి. తప్పకుండా ఎటువంటి హెల్ప్కైనా దయచేసి ఫోన్ చేయమని నేను కోరుతున్నాను. పోతే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ఇక్కడికి వచ్చే గెస్టులకి ఈ షాలువలు కూడా ఇచ్చి ఈ ఖర్చు కూడా పెట్టచ్చు. ఇది కూడా పేదవాళ్ళకి పెట్టచ్చు. థ్యాంక్ యూ, మై గౌరవ ఇష్టం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంస్థ ఇంకా పెద్దగా ఇంకా సహాయం చేయాలని మా కళ్యాణ్ చెప్పాడు. కోటి మంది ఇంట్లోకి సభ్యులుగా రావాలని మనసు కొట్టుకోకుండా ఆల్ ది బెస్ట్.